హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థౌడ కింగ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరైతే స్క్రీన్ లో చూస్తున్న వీడియో కనుక మీకైతే నచ్చినట్లయితే లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆ వీడియోని అయితే మీరైతే ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను సో అక్కడికి వెళ్ళైతే ఒకసారి అయితే వీడియో నచ్చి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ చేయండి అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు అయితే నచ్చితే జాయిన్ అవ్వండి లేదంటే లేదు సో అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేక్యూర్డ్ ప్రిసిడ్ లింక్స్ అయితే నేను అయితే డిస్క్రిప్షన్లో పెడతాను సో అక్కడి నుంచి అయితే మీరు అయితే ఇంపుట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పటివరకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక మీకైతే లాస్ట్కి అయితే చూస్తే మీకైతే చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి సో అప్పుడే మీకు అయితే ఈ వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో మీకు అయితే ఆరామవుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా ఎయిటీన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ నుంచి ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి సో మీ దగ్గర యాప్ లేకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ నుంచి అయితే యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే ప్రాజెక్ట్స్ అయితే ఓపెన్ చేసుకోండి చూడండి ఇక్కడ ఇది వచ్చి సేక్ బీట్ మార్క్ ఇది వచ్చి సేకేవాడు కదా సో ఇది సేకడు కదా ఇది బీట్ మార్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బీట్ మార్క్ పాయింట్ అయితే ఇలా ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలాగైతే ఉంటుంది సో ఇక్కడైతే చూడండి సాంగ్కి తగ్గట్టు నేనైతే బీట్స్ అనేవి యాడ్ చేసి పెట్టేస్తాను సో సో మీరు అయితే ఈ బీట్స్ మార్క్కి తగ్గట్టు ఫొటోస్ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎలా మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలా సో కింద ప్లస్ అయితే ట్యాబ్ టాబ్లెట్స్కి మీడియాలో వెళ్ళండి సో మీరైతే ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఒక ఫోటోనైతే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఉన్న నెక్స్ట్ బీట్ మార్క్ ఉంటుంది చూడండి సో ఆ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సో కట్ చేసుకున్న తర్వాత పైన త్రీ డోర్స్ మీద క్లిక్ చేసుకుని ఫుల్ కంపోజిషన్ అనేది అయితే చేసుకోలేదు సో దానివల్ల అంటే ఫోటో అనేది జూమ్ అయితే అవుతుంది ఫుల్ స్క్రీన్లో అయితే కన్వర్ట్ అవుతుంది తర్వాత మీరైతే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవాలంటే అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అయితే మీరు అయితే అడ్స్ట్ చేసుకోవాలి మూడు వంట మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద జూమ్ చేసుకోండి సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మళ్ళీ ప్లస్ ఫస్ట్ మీద ట్యాబ్ వేసుకొని ఇక్కడైతే చూడండి కొంచెం అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి సో తర్వాత మళ్ళీ ప్లస్ టాస్క్ మిడిల్ వెళ్ళి ఇంకో ఫోటో అనేది మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ దాన్ని కూడా ఎక్స్ట్రా పట్ కట్ చేసుకొని సో ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో చేసుకోవచ్చు ఇక్కడ పైన త్రీ డవర్స్ మీద క్లిక్ చేసుకొని అలా కూడా అయితే చేసుకోవచ్చు ఫుల్ స్క్రీన్ సో ఇలా అయితే మీరైతే ఇలా అడ్జస్ట్ చేసుకోండి సో ఫుల్ స్క్రీన్లో అయితే మీరైతే ఇలా పర్ఫెక్ట్గా అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలాగైతే మిడిల్లో అయితే పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ ప్లస్ కిమ్ టావస్కి మిడియాలోకి వెళ్ళండి సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకో ఫోటో అయితే అలాగే యాడ్ చేసుకోవాలి సో మళ్ళీ జూమ్ అయితే చేసుకోండి ఫోటోని సో ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేస్ ఎంప్రాన్ మీడియాలో ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో తర్వాత ఈ ఫోటోని కూడా జూమ్ అయితే చేసుకోండి సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఫర్ఫెక్ట్ ఇలా అయితే మిడిల్లో అయితే పెట్టేసుకోండి సో ఇంతైతే పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలాగైతే మీరు అయితే ఫోటోస్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో లాస్ట్ అయితే అలాగే ఫొటోస్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా సో ఇక్కడైతే కొంచెం అయితే కిందకి అయితే అలా అనేది సో రెక్టాంగిల్స్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఈ రెక్టాంగిల్స్ అనేది మీరు అయితే ఫోటోస్ పైకి అయితే ఇలాగైతే హోల్డ్ చేసుకుని పట్టుకుని ఇదైతే పైకి అనేసేయండి సో ఫోటో పైకి అలా అనేసేయండి ఫ్రెండ్స్ సో ఇలాగైతే చూడండి పైకి అనేస్తున్నాను నేను ఇలా ఫోటో పైకి అయితే పెట్టేసేయండి సో తర్వాత మళ్ళీ ఇంకొక ఫోటో ఇంకొక రెక్టాంగిల్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ సో ఈ రెక్టాంగిల్ని కూడా మీరైతే పైకి అనేసేయండి ఫోటో పైకి అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నేనైతే ఫోటో పైకి అయితే ఇలాగైతే పెట్టేస్తున్నాను పెట్టేసి ఇలా యాడ్ చేసుకుంటున్నాను సో తర్వాత ఇప్పుడైతే మనమైతే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి కదా ఇక్కడైతే కొంచెం అయితే అయితే చూడండి సో ఇక్కడ నుంచి బ్యాగ్ అయితే వచ్చి మీరైతే సేకర్డ్ ప్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఇక్కడ చూడండి మీకైతే ఫైవ్ ఎవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడైతే ఫస్ట్ ఫోటో మీ ట్యాబ్ చేసుకొని ఇక్కడ కింద ఎఫర్ట్లో వెళ్ళి త్రీ డోర్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫర్ట్స్ అయితే చేసుకోండి తర్వాత బ్యాక్ అయితే వచ్చి మీరు ఎడిట్ చేసి ప్రొవైడ్ని అయితే మళ్ళీ ఒకసారి అయితే ఓపెన్ చేసుకోండి సో మీరైతే ఇప్పుడైతే ఓపెన్ చేసుకున్నారు కదా సో మీరైతే ఎడిట్ చేసి ప్రొవైడ్ అయితే ఓపెన్ చేసుకున్నట్టు ఇక్కడ ఇక్కడే చూడండి ఫ్రెండ్స్ ఈ స్టార్టింగ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ త్రీ ఫోటోస్కి అయితే మీరు అయితే ఇక్కడైతే చూడండి సో స్టార్టింగ్ ఫోటోస్కి అయితే మీరైతే అయితే పేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఫోటో మీరు ట్యాబ్ చేసుకుని కింద ఎక్కడో వెళ్ళి త్రీ రోజుకి వెళ్ళి పేస్ట్ ఫోటే తీసుకుని ఫ్రెండ్స్ తర్వాత దాని పక్కన ఉన్న ఫోటోకి అయితే ఎక్కడైతే పేడ్ చేసుకోండి మళ్ళీ దాని పక్కన ఇంకొక ఫోటో ఉంటుంది చూడండి ఆ ఫోటో కూడా సేమ్ ఎప్పుడైతే పేడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ నుంచి అయితే ముందుకైతే వచ్చేయండి ఫ్రెండ్స్ సో ఎక్కడంతా నేనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చెప్తాను సో ఇక్కడ ముందుకైతే వచ్చేయండి సో ఎక్కడంటే చూడండి ఇప్పుడైతే బ్లింగ్ ఆప్షన్ అయితే మీకైతే సో ఇక్కడ బ్లింగ్ ఆప్షన్ అంటే చూడండి సో ఇక్కడ సో ఈ ప్లేస్లోకి అయితే మీరు అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఫోటో మీరు ట్యాబ్ వేసుకోండి కింద ఎప్పుడో వెళ్ళి తిరుపతి వెళ్ళి పేస్ట్ అయితే తీసుకోండి తర్వాత మళ్ళీ దాని పక్కన ఫొటోస్కే మాత్రం యాడ్ చేసుకోండి సో ఫస్ట్ ఎఫెక్ట్ నెక్స్ట్ మళ్ళీ దాని పక్కన ఉన్న ఫోటోకి నెక్స్ట్ మళ్ళీ దాని పక్కన ఉన్న ఫోటోకి నెక్స్ట్ మళ్ళీ దాని పక్కన ఉన్న ఫోటోకి సో ఇలా అయితే ఫైవ్ ఫైవ్ ఫోటోస్కి అయితే మీరు అయితే అయితే యాడ్ చేసుకోరు సో ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫోటోస్కి మాత్రం యాడ్ ఇక్కడ ఇక్కడైతే డబుల్ బీట్ మార్క్ ఉంటే చూడండి సో ఇక్కడ నుంచి అంటే మీకు అయితే చెప్తాను సో నైన్టీన్ పాయింట్ థర్టీ నైన్ మిలియన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడైతే ట్వంటీ వన్ పాయింట్ ట్వంటీ ఫోర్ మిలియన్ సెకండ్ వరకు అయితే ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి సో ఈ డబల్ వీడి నుంచి అయితే వేరే ఎవరిస్ అయితే వస్తాయి సో ఇక్కడైతే యాడ్ చేసుకోండి మళ్ళీ తర్వాత బ్యాగ్ అయితే వచ్చి మీరు ఎడిట్ చేసే ప్రావిడ్ అయితే మళ్ళీ ఇంకోసారి అయితే ఓపెన్ చేసుకోండి సో ఇప్పుడైతే సెకండ్ ఎఫెన్ అయితే కాపీ చేసుకోండి ఫ్రెండ్స్ సో కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బ్యాగ్ అయితే వచ్చి మీరు ఎడిట్ చేసే ప్రావిడ్ అయితే ఓపెన్ చేసుకోండి సో సెకండ్ ఫో సెకండ్ అఫెన్ అయితే ఎక్కడైతే పే చేసుకోవాలి అంటే చూడండి సో ఇక్కడైతే ఈ ప్లేస్లో అంటే ఇక్కడైతే లాంగ్ ఫోటో సైజ్లో ఉంటుంది చూడండి కొంచెం ఈ ఫోటోకి అయితే ఎప్పుడైతే పేడ్ చేసుకోవాలి సో ఫోటోమేటీ ఆస్నేహిల్లీ తిడుసీ పేస్ట్ ఇది చేసుకోండి తర్వాత మళ్ళీ ముందుకైతే వచ్చి ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి ముందుకొచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడైతే ఈ లాంగ్ ఫోటో అయితే కొంచెం అయితే లాంగ్ ఉంటుంది చూడ ఆ ఫోటోకి అయితే ఎప్పుడైతే పేడ్ చేసుకోండి తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి సో నెక్స్ట్ మళ్ళీ ముందుకొచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి నెక్స్ట్ మళ్ళీ ముందుకొచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి తర్వాత మళ్ళీ ముందుకొచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి నెక్స్ట్ మళ్ళీ ముందుకొచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ ముందుకొచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి నెక్స్ట్ మళ్ళీ ముందుకొచ్చి ఇక్కడైతే యాడ్ చేసుకోండి ఇక్కడైతే యాడ్ చేసుకోకండి సో రెక్టెంగిల్ పైన సో ఇక్కడ మళ్ళీ ముందుకొచ్చి ఇక్కడైతే యాడ్ చేసుకోండి సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ ఇక్కడ వరకైతే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి మీరు ఎడిట్ చేసి సో సేక్ ట్రాన్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఇప్పుడైతే థర్డ్ ఎఫెడ్ అయితే కాప్ చేసుకోండి ఫ్రెండ్స్ సో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాగ్ అయితే వచ్చి మీరు ఎడిట్ చేసే ప్రోడక్ట్ అయితే ఇంకోసారి అయితే ఓపెన్ చేసుకోండి సో మీరైతే ఎడిట్ చేసే ప్రోడక్ట్ అయితే ఇక్కడైతే ఓపెన్ చేసుకుంటారు కదా చూడండి ఇక్కడైతే సో ఇక్కడైతే ఇప్పుడైతే ఈ ఫోటోకైతే ఎవరినైతే యాడ్ చేసుకుంటారు దాని పక్కన ఉన్న చూడండి ఫ్రెండ్స్ డబల్ బీట్ వరకు అయితే యాడ్ చేసి పెట్టాను వన్ టూ ఈ టూ ఫోటోస్కి మాత్రం యాడ్ చేసుకోండి థర్డ్ ఎప్పటిని సో ఫోటోమేటి ఆప్స్ కింద ఎవరికి వెళ్ళి వెళ్ళి పేస్ట్ ఎవరైతే చేసుకోండి తర్వాత మళ్ళీ దాని పక్కన ఉన్న ఫోటోకి అయితే ఎవరినైతే చేసుకోండి ఓన్లీ టూ ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే దీనికన్నా ముందు ఒక అయితే యాడ్ చేసుకున్నా సెకండ్ ఎప్పటిని సో ఇప్పుడు సెకండ్ ఎఫర్ట్ పక్కన థర్డ్ ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో టూ ఫోటోస్కి మాత్రం యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ముందుకు అయితే వచ్చి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ డబల్ బీట్ వర్క్లో ఈ టూ ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి సో నెక్స్ట్ మళ్ళీ దాని పక్కన ఉన్న ఫోటోకి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి ప్లస్ మళ్ళీ దాని పక్కన ఉన్న ఫోటోకి సో ఇలా అయితే టూ టూ ఫోటోస్కి అయితే మీరు అయితే ఎప్పటినైతే పే చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు సో నేనైతే మీకైతే అయితే ఎగ్జాంపుల్కి అయితే చెప్పేశాను కదా సో ఇక్కడ ఇలా అయితే మీరు అయితే టూ టూ ఫోటోస్ ఇక్కడ ఉంటాయో సో అక్కడైతే మీరైతే ఎవరినైతే పేడ్ చేసుకోండి సో లాస్ట్ వరకు అయితే అలాగే యాడ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అయితే థర్డ్ ఎప్పుడైనా కూడా అయితే యాడ్ చేసుకోను కదా సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అయితే బ్యాగ్ అయితే వచ్చి మీరు అయితే సీకర్ ప్రాణిని అయితే ఓపెన్ చేసుకోండి సో ఇప్పుడైతే మీరు అయితే ఫోర్త్ ఎఫెక్ట్ కాకుండా లాస్ట్ అయితే కాప్ చేసుకోండి సో లాస్ట్ అయితే కాప్ చేసుకుంటే బ్యాగ్ అయితే వచ్చి మీరు రెడీ చేసే ప్రాణీ అయితే ఓపెన్ చేసుకోండి సో ఇక్కడ ఏం చేస్తారంటే సో ఎడిట్ చేసిన ప్రొడెక్ట్ అయితే మీరు అయితే ఎడిట్ చేసిన ప్రైవేట్ అయితే ఓపెన్ చేసుకున్నప్పుడు లాస్ట్లో వెళ్ళండి సో లాస్ట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడైతే లాస్ట్ వర్డ్ ఉంటుంది చూడండి ఈ లాస్ట్ వర్డ్కి అయితే ఎప్పుడైతే పేడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలాగైతే మీరైతే లాస్ట్ ఎఫర్ట్ అయితే ఎప్పటినైతే పేడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బ్యాగ్ అయితే వచ్చేయండి సో ఇప్పుడైతే మీరు మళ్ళీ సీక్రెడ్ ప్రొడక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఇప్పుడైతే ఇలా ఫోర్త్ ఎఫర్ట్నైతే కాపెన్ చేసుకోండి సో కాప్ తర్వాత మళ్ళీ బ్యాగ్ అయితే వచ్చి మీరైతే ఎడిట్ చేసిన ప్రొడక్ట్ అయితే మళ్ళీ ఇంకోసారి అయితే ఓపెన్ చేసుకోండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇప్పుడైతే మిగిలిన ఫొటోస్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ సో ఈ డబల్ బెడ్ అయితే యాడ్ చేసుకోండి కదా ఇక్కడైతే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫోటోస్కి అయితే అయితే ఎప్పుడైతే చేసుకోవాలి సో ఫోటో ఆఫ్ ఎప్పుడు రోజులు తెలుసు పేస్ట్ ఎప్పుడు చేసుకోండి నెక్స్ట్ దాని పక్కన ఉన్న ఫోటోకి నెక్స్ట్ మళ్ళీ దాని పక్కన ఉన్న ఫోటోకి నెక్స్ట్ ఈ ఫోటోకి సో ఇలా అయితే మిగిలిన ఫొటోస్కి అయితే మీరు అయితే యాడ్ చేసుకోవాలి కదా ఆ ఫొటోస్కి మాత్రం ఎక్కడైతే పేడ్ చేసుకోండి సో లాస్ట్ ఒకటి అయితే అలాగే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నేనైతే ఎప్పుడైతే యాడ్ చేసుకుంటున్నా నెక్స్ట్ మళ్ళీ ముందుకొచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ ఫొటోస్కి నెక్స్ట్ ఈ ఫోటోకి నెక్స్ట్ ఈ ఫోటోకి తర్వాత ఈ ఫోటోకి సో ఇలా అయితే మీరైతే మిగిలిన ఫొటోస్కి మీరైతే అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోండి ఫోర్త్ ఎఫెట్ని ఫ్రెండ్స్ ఇక్కడే చూడండి నేనైతే ఫోర్త్ ఎఫెక్ట్ని కూడా అయితే యాడ్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడైతే కంప్లీట్గా అయితే మనమైతే ఎప్పుడైతే యాడ్ చేసుకున్నాం కదా సో ఇప్పుడైతే మీరైతే ఈ వీడియోని అయితే ఎక్స్పర్ట్ అయితే చేసుకోవడానికి పైన ఎక్స్పర్ట్స్ మీరు ట్యాబ్ చేసుకోండి సో ఇక్కడ చూడండి పైన ఎక్స్ట్రా ఆప్షన్ మీరు ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే వీడియోలో వెళ్ళండి సో మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో అంత రెజల్యూషన్ అయితే పెట్టేసుకుంటుంది నేనైతే సపోజ్గా సెవెన్ ట్వంటీ పెట్టేసుకున్నా తర్వాత కింద క్వాలిటీ అనేది హైలైప్ పెట్టుకోండి ఫ్రెండ్స్ సో హైలెపెట్టుకునేది వీడియోనైతే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోండి సో నేనైతే ఎక్స్ట్రాషన్ మీరు ట్యాబ్ చేసుకుంటున్నా సో ఇక్కడైతే చూడండి మన వీడియో అనేది ఎక్స్పెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇంత నచ్చినట్లయితే లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే మరేనో మీ ముందుకు తీసుకుంటాను ఫ్రెండ్స్ సో అంతవరకు బై ఫ్రెండ్స్